కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అంశం ఇప్పుడు యావత్ భారతదేశ ప్రజలను ఆకర్షిస్తోంది గత ఐదేళ్ల పాటు కర్ణాటక రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ జనతాదళ్ సెక్యులర్ అనుసరించిన వ్యూహాలను దగ్గర నుంచి పరిశీలించిన వారు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడ ఓటర్లు ఎవరి పట్ల సానుకూలత కనబరుస్తారన్నది ఆసక్తిగా చూస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మ్యాజిక్ మార్కును దాటకపోవడంతో ఆ తర్వాత ఐదేళ్ల పాటు కన్నడ పలు రాజకీయపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని మరీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కొన్ని నెలల పాటు క్యాంప్ రాజకీయాలతో కొనసాగిన కర్ణాటక పాలిటిక్స్ అప్పట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించాయి ఎట్టకెలకు కోర్టుల తీర్పులు వ్యూహాల ఫలితాల కారణంగా గత రెండేళ్లుగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది ఎన్నో మంత్రంగాల తర్వాత దక్కించుకున్న కర్ణాటక పాలన పగ్గాలను తిరిగి చేపట్టేందుకు తాజా ఎన్నికల్లో బీజేపీ యథాశక్తిగా ప్రయత్నిస్తోంది అయితే వ్యూహాల్లో భాగంగా బీజేపీ చాలామంది సిట్టింగ్లకు మళ్లీ అవకాశం కల్పించలేదు అదే సమయంలో సీనియర్ నేతలకు కూడా మొణిచేయి చూపాల్సి వచ్చింది కన్నడ రాజకీయ దిగ్గజం యజ్యూరప్ప తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం తాను త్యాగాలకు సిద్ధమయ్యారు పార్టీ అధిష్టానం నిర్దేశించిన పనులకే పరిమితమై పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు ఆయన ప్రభావం లింగాయతులపై ఖచ్చితంగా ఉంటుంది పైకి నర్మ గర్భంగా ఉంటున్న యడ్యూరప్ప తమ సామాజిక వర్గానికి అంతర్లీనంగా ఎలాంటి సందేశం పంపుతున్నారన్నది కీలకం రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నూట పదమూడు మ్యాజిక్ మార్కును దాటాల్సిన అవసరం ఉంది అయితే తాజాగా వివిధ జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన సర్వేల ప్రకారం చూస్తే అక్కడ ఏ పార్టీ కూడా మ్యాజిక్ మార్క్ అయినా నూట పదమూడు నెంబర్ను దాటే సంకేతాలు కనిపించడం లేదు ప్రస్తుత ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ జేడిఎస్ మధ్య ముక్ పోటీ నెలకొంది ఇందులో జేడిఎస్ దక్షిణ కర్ణాటక ప్రాంతంలో కొన్ని జిల్లాలకు పరిమితం కాగా కాంగ్రెస్ బీజేపీ మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సై అంటే సై అని తలబడుతున్నాయి అయితే తాజాగా వెల్లడైన సర్వే గణాంకాలు మూడు పార్టీలను కొంత నిరాశలో పడేసినట్లు కనిపిస్తోంది ఏ పార్టీకి మెజార్టీ రాబోదని ఈ సర్వేలు వెల్లడించడంతో మే పదమూడు ఎన్నికల ఫలితాల తర్వాత జెడిఎస్ పార్టీ రోల్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ కాబోతోందన్న అంచనాలు వినిపిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే రా 对不 కాంగ్రెస్ జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అయితే ఆ ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగలేదు బీజేపీ నిల తరబడి సాగించిన మంత్రాంగంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది ప్రస్తుతం అధికార పార్టీగా బీజేపీ ఈ ఎన్నికల్లో తలబడుతుంది సిట్టింగ్ సీఎం బసవరాజ్ బొమ్మైకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి నిజానికి నెల రోజుల క్రితం వెల్లడైన ఒపీనియన్ పోల్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని పలు సంస్థలు అంచనా వేశాయి కానీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి ఎన్ని ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత గాలి దిశ మారినట్లు తాజా ఫ్రీఫోల్ సర్వేలు చాటుతున్నాయి మే ఎనిమిదవ తేదీ నాటికి ఎన్నికల ప్రచారం ముగియనుంది దాంతో ఈ పది రోజుల ఎన్నికల ప్రచారం రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలు అత్యంత కీలకం కాబోతున్నాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన అధినేతలంతా కర్ణాటకపై దృష్టి సారించిన నేపథ్యంలో వచ్చే పది రోజుల్లో ఓటర్ నాడి ఏ మేరకు మారుతుంది అన్నది చర్చనీయాంశంగా కనిపిస్తోంది ఏఐసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కన్నడ నాయకుడు మల్లికార్ ఖర్గేకు ఇవి తొలి పెద్ద ఎన్నికలు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి విజయం కట్టబెట్టడం ద్వారా తన నాయకత్వ పటిమను కరిగి చాటుకోవాల్సిన అగత్యం ఆయనకుంది అయితే ఆయన ప్రభావం ఉత్తర కన్నడ జిల్లాలకు మాత్రమే పరిమితం అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు బీజేపీ కీలక నేతలంతా కర్ణాటకలో తరచూ పర్యటిస్తున్నారు యాభై మందితో బీజేపీ స్టార్ క్యాంపైనర్ నియమించి వారికి నియోజకవర్గాల వారిగా బాధ్యతలు అప్పగించింది వారంతా ప్రచారంలో చురుకుగా పాల్పంచు ఈ నేపథ్యంలో వచ్చే పది రోజుల్లో ఓటర్ అభిప్రాయాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్నది వేచి చూడాలి